ప్రభుత్వ దవాఖానాకు చికిత్స కోసం వచ్చే రోగులకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది అందుకోసం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం టీ డయాగ్నోస్టిక్స్ పేరుతో మరిన్ని సేవలు అందిస్తోంది సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు టీ డయాగ్నోస్టిక్స్ ల సంఖ్యను నూట ముప్పై నాలుగుకు పెంపించారు ఇవాళ నుంచి టీస్టిక్స్ సేవలను మరింత విస్తరించనున్నారు ప్రభుత్వ దవాఖానాకు చికిత్స కోసం వచ్చే రోగులకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలనే సంకల్పంతో ప్రారంభించిన టీ టీడయాగ్నోస్టిక్స్ సేవలు మరింత విస్తరించనున్నాయి సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు శనివారం నుంచి టీ డయాగ్నోస్టిక్స్ లో టెస్టుల సంఖ్యను నూట ముప్పై నాలుగు పెంచనున్నారు ఇప్పటి వరకు టీడీల ద్వారా యాభై ఏడు రకాల పరీక్షల్ని ఉచితంగా నిర్వహిస్తున్నారు కొత్తగా అందుబాటులోకి రానున్న టెస్టుల్లో ప్రైవేటు ల్యాబుల్లో ఐదు వందల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు ఖరీదు చేసే పరీక్షలు ఉన్నాయి ఉదాహరణకు ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ పరీక్షకు ప్రైవేట్ ల్యాబుల్లో సుమారు పదివేల రూపాయల వరకు వసూలు చేస్తారు వీటితో పాటు తలసేమియా హీమోఫీలియా అనీమియా కాలాజార్ వంటి వ్యాధుల్ని గుర్తించే ప్రొఫైల్స్ హెచ్ఐవీ టెస్ట్ వైరల్ లోడ్ టెస్టులు వంటివి అందుబాటులోకి రానున్నాయి దీంతో పాటు మరో ఎనిమిది జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్యాథాలజీ ల్యాబ్లు పదహారు జిల్లాల్లో నెలకొల్పిన రేడియాలజీ ల్యాబ్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వీటిని శనివారం ప్రారంభించనున్నారు రంగారెడ్డి జిల్లా కొండాపూర్లోని ఏరియా దవాఖానా నుంచి వర్చువల్గా వీటిని ప్రారంభిస్తారు రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ సూర్యాపేట వనపర్తి నర్సంపేట యాదాద్రి భువనగిరి కామారెడ్డి పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల్లో హబ్లు ఏర్పాటు చేయనున్నారు ప్రభుత్వ దవాఖానపై నమ్మకంతో వచ్చే రోగులకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు కావద్దని సీఎం కేసీఆర్ సంకల్పించారు ఈ మేరకు టీ డయాగ్నోస్టిక్స్ కు రూపకల్పన చేశారు రెండు వేల పద్దెనిమిది జనవరిలో టీడీ సేవలను ప్రభుత్వం ప్రారంభించింది హబ్ అండ్ స్పోక్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది ఇందులో యాభై ఏడు రకాల ప్యాథాలజీ పరీక్షలతో పాటు ఉచితంగా ఎక్స్రే యూసీజీ ఈసీజీ టూడీఈకో మమ్మోగ్రామ్ వంటి రేడియాలజీ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి దీంతో అనేక ప్రయోజనాలు కలిగాయి రేడియాలజీ పరీక్షలు మరింత నాణ్యంగా వేగంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక రేడియాలజీ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ముప్పై రెండు రేడియాలజీ హబ్ల ఏర్పాటుకు గతేడాది అనుమతినిచ్చింది ఇందులో ఇప్పటి వరకు పదిహేడు హబ్ల పనులు పూర్తయ్యాయి హైదరాబాద్తో పాటు ప్రస్తుతం పద్దెనిమిది జిల్లా కేంద్రాల్లో హబ్లు ఉన్నాయి మిగతా పదమూడు జిల్లాల్లో హబ్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది హన్మకొండ జయశంకర్ భూపాలపల్లి వరంగల్ నర్సంపేట వనపర్తి రంగారెడ్డి పెద్దపల్లి కామారెడ్డి మంచిర్యాల యాదాద్రి భువనగిరి సూర్యాపేట నాగర్కర్నూల్ మేడ్చల్ మల్కాజ్గిరి నారాయణపేట ఏర్పాటుకు ప్రభుత్వం నిరుడు అనుమతినిచ్చింది వీటిలో పనులు పూర్తయ్యాయి ఇవి శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి ఒక్కో రేడియాలజీ పాతాలజీ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది నూట ముప్పై నాలుగు పరీక్షలు నిర్వహించేందుకు మరో ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నది అంటే ఒక్కో హబ్ ఏర్పాటుకు ఆరు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల రూపాయలు వ్యయం కానున్నది గతంలో ల్యాబ్ల నిర్వహణకు ఏటా రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్లు ఖర్చు కాగా ఇప్పుడు అదనంగా మరో ముప్పై లక్షల రూపాయల భారం పడనున్నది మొత్తంగా ప్రభుత్వం ఏటా మూడు కోట్ల రూపాయలు వెచ్చించనున్నది